ఆశీర్వాదం తీసుకొని కేంద్ర కేబినెట్ లో దానికి ఆమోదం జనతో మన ధరంపూరి అభివృద్ధి గారికి తగ్గిందని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బండి మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చోటు కనిపిస్తుంది. ఓకే, ఓదన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఇక్కడ పార్టీని పెంచుకుంటూ ఇవాళ ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు, పార్టీకి ఉత్తర తెలంగాణలో సీనియర్ మోస్ట్ నాయకులు, ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్లో ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థికి కూడా ఆయన టికెట్ ఇప్పించారు. ఆయన బాన్స్వాడ కాంగ్రెస్ నాయకులు బాలరాజు గారు ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. బీసీలకి ఇంత అన్యాయం చేస్తారా కాంగ్రెస్ పార్టీ? బీసీలు ఇప్పటికైనా కన్ను తెరుచుకోవాలి. ఇప్పుడు కూడా మీరు ఇంత అవమానం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుంగలోకి తొక్కకపోతే వీళ్ళు ఎన్నటి కూడా బాగుపడరు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో అనేక దశాబ్దాలుగా కొండా లక్ష్మణ్ బాపూజీ కాడికెళ్ళి జగన్నాథరావు, అరుగుల రాజారాం, డి శ్రీనివాస్, మాణికరావు ఇటువంటి అనేక బీసీ కులాల నాయకుల్ని అవమానించి మోసం చేసి వాళ్ళ జీవితాలతో, రాజకీయ జీవితాలతో ఆడుకొని దశాబ్దాలు 75 సంవత్సరాలలో ఒక బీసీ ప్రధానమంత్రి దేశానికి నాయకుడుగా కాదు ప్రపంచానికి నాయకుడుగా ఎదుగుతా ఉంటే ఆయన మొన్న ఇందూరు మన భాగ్యనగర్ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నానని ఆయన తెలియజేశారు. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గంలో సామాజిక న్యాయం కేవలం భారతీయ జనతా పార్టీలోనే జరిగింది. రెడ్డి సోదరులు 3, బ్యాక్వర్డ్ క్లాసెస్ 3, 1 ఆర్యవైశ్యులు. ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్లో అన్ని కలుపుకుంటే 4 బీసీలు, 3 మహిళలు. పార్లమెంట్లో బీసీలకిచ్చి దాదాపు 30% మహిళలకిచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మహిళ ఉందా వాళ్ళ క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ లేరు. కవిత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు భారతదేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ తెచ్చినట్టు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ తెచ్చినట్టు డ్రామాలు చేస్తూ ఉంటుంది. మరి ఏమైంది మరి మీ పార్లమెంట్లా, ఉమ్మడి జిల్లాలా?
వీళ్ళు మాటలకే తప్ప బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ దళితులు కానీ పూర్తిగా మోసం చేసిన చరిత్ర వీళ్ళది. ఇప్పటికైనా మేమేమి అగ్రవర్ణాల, మేము కూడా అగ్రవర్ణాలకి మంచి టికెట్లు ఇచ్చినాము. అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కూడా భారతీయ జనతా పార్టీ తెచ్చింది. కులాల వారీగా ఎవరు విభజిస్తూ ఉన్నారో దీన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక్క బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా బాలరాజు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే దానికి సుదర్శన్ రెడ్డి గారే కారణం. బీసీలంటే ఎంత చిన్న చూపు, బీసీలంటే వీళ్ళు ఓట్లు వేయనికే వారికి వస్తారు, సేవలు చేయనికనే వారికి వస్తారు అన్న ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. అరే దేనికి వనికిరాలా బీసీలు? ముఖ్యమంత్రికి అయితే ఎట్లా వనికిరాలి 75 ఏళ్ళ? కనీసం ఎమ్మెల్యే కూడా వనికిరాలి. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మంచి మంచి నాయకులని తడుగుడ్డతోటి గొంతు కోసిన చరిత్ర సోనియా గాంధీది, రాజీవ్ గాంధీది. ఇందూరు గడ్డ మీద ఇద్దరిద్దరి గొంతు కోసినారు వీళ్ళు, అటు అరుగుల రాజారామ్ని, ఇటు డి శ్రీనివాస్ని. ఏమనంటే 2 సార్లు పీసేరు, వెట్టి చాకరీ చేయించుకొని పీసీసీ ప్రైడ్ చేసారు మీరు. ఎట్టి చాకరీ చేసుకొని చేసిపించారు మీరు. కనీసం పోర్టిఫోలియో కూడా ఇవ్వలేదు ఆయనకి. ఆయనని పూర్తిగా రాజకీయంగా అనగదొక్కింది సోనియా గాంధీ. ఇప్పటికన్నా బీసీలు కొంచెమన్నా పౌరుషం ఉంటే ఆలోచన చేసి ఓటేయాలని కోరుతా ఉన్నా. రైతుల్ని మోసం చేసి, మహిళా బిల్లు, రిజర్వేషన్లన్నీ కేవలం స్పీచ్లకే పరిమితం. వీళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోకపోతే ఇక మా ఎవరి బాగుపరచలేదు మిమ్మల్ని. ఆలోచన చేసి ఓటేసుకోండి. థ్యాంక్ యూ.